చెప్పండి అమ్మా, జగన్ గారికి ఆ సైడ్ ప్రతిపక్షాలన్నీ ఏకమైస్తున్నాయి, మరి జగన్ గారు సింగిల్ వస్తున్నారు. ఎన్ని వచ్చినా గానీ జగనే గెలిచేది, ఎవరు ఏమి చేయలేరు. ఎవరు ఎంత మంది, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, ఇంకొక పార్టీ ఇంకో పార్టీ, నాలుగు పార్టీలు కలిసినా గానీ జగనే గెలిచేది. జగన్ ప్రభుత్వం బాగుందండి, చాలా బాగుంది. మహిళల విషయం గానీ, వృద్ధుల విషయంలో గానీ చాలా చాలా బాగా చేస్తున్నారు. మాకు తోడ పుట్టినోడు లాగా మాకు ప్రతి ఒక్కటి ఆదుకుంటున్నాడండి. ఇప్పుడు 2018లో ఎలా ఉండబోతుంది, 24లో ఎలా ఉండబోతుంది? 24లో ఇంకా అభివృద్ధి చెందబోతుందండి, ఇంకా అభివృద్ధి. జగన్ గెలిస్తే అభివృద్ధి చెందిపోతుంది, ఇంకా గెలిసేది జగనే. ఇప్పుడు చాలా చాలా పథకాలు, అమ్మఒడి విషయంలో కానీ, వృద్ధా పెన్షన్ విషయం కానీ, ప్రతి ఒక్కటి ఆయన చేశాడు. అనుకుని చెప్పింది ప్రతి ఒక్కటి చేసిండండి, ఏది ఒక్కటి కూడా ఇడిచిపెట్టలేదు, ప్రతి ఒక్కటి అమలు చేసిండు. అండి, జగన్ గారిని ఓడిస్తామని సవాలు విసురుతున్నారు కదా చంద్రబాబు, లోకేష్, అవన్నీ సవాళ్ళండి. పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమాల్లో చేసే డైలాగులన్నీ వదులుతుడు, ఆ డైలాగులన్నీ పనికిరావుగా నిజాం జీవితంలో, అవన్నీ వేస్ట్. ఏదైనా జగనే గెలిచేది. అవును.